కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలి చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికి ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మంత్రి గారు, అయ్యా చెప్పేశారు, అయ్యా నా బిడ్డ చెప్పేశారు. ఏం జరిగిందమ్మా? నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం, మాపు చేస్తామని నెలలు తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డను చంపేశారయ్యా. నా బిడ్డకి ఊపిరి పోస్తారనుకున్నాం కానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె దప్పులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది, కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం 1,000 కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం 1,000,000 రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరు సార్. విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్, ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వారికి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా, నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది, ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా? అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా చెప్పు. ఇంకెవరు, ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో. అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అన్నమాట? అవే మాటలు రా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు. అంతేనా? అంతే. నిజంగా అంతే? అంతే. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు. అట్లానే ఉంది సార్. ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు, సినిమాలో చూడవా? చూడండి సార్. ఏ సంగీతం వింటావా? ఏనాను సార్. పొద్దుస్తమానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాసింత కళాభూషణం ఉండాలయ్యా. ఇది ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ఇది ఆయనే, నన్ను చూడు. పెయింటింగ్ అంటే ప్రాణం, సంగీతం అంటే సరదా. తీసుకొచ్చినామనా? పనివాడు దొరకకుండా చూసుకున్నాడా? భగవాన్ అన్న, నువ్వు భగవంతునితో సమానం, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్నా. క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టేగా? తప్ప తప్పునారా? అన్న బిరామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి
పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా సాలే, సంపుతా నీ తల్లి. ఎందుకు రా అర్థం? పడి మన పరాయవాడా, ఉన్నట్టు దాకా మన దగ్గర పనిచేస్తున్నాడే కదా, ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు, అంత మాత్రం చేత ఈ అరపలంటి చంపుతా చంపుతానే. సాల్యూట్ లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా, మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడులాగా లెక్చర్లు ఇస్తున్నావా? రే, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్. ఎదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రే, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకే రా. బ్రహ్మం గారు ఊరికే చెప్పలేదురా ఎదవరకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు. ఏంటి బావా, హాట్ హాట్ గా ఉన్నావు? లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా. నువ్వు ఉంటే నాకు ఇష్టం, నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పకుండానే అరేంజ్ చేస్తాను. లోపల వాళ్ళని ఎక్కెక్కు. ఎక్కడే చూస్తారా? ఎక్కడే ఎవడన్న మా భావం సావును గ్రహణం మీరు ఎక్కేది. సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి, మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి. టైం ఎంతైంది సార్? అదేంటి సార్ వాచ్ కాలుకి పెట్టారు. ఏ వాచ్ చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా? కాలుకి పెట్టుకోకూడదా? గాంధీ గారు బొడ్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయడరా. నాకు సాయంగా ఉంటాం, తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఐ యామ్ టేకింగ్ టీ బ్రదర్. యు సీ ఆ డ్రెస్ బాగానే ఉంది కదా? బాగానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటది. అబ్బాబ్బా, రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు దగ్గర సర్కిల్ అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది, బాగుంది. షూర్ కరెక్ట్ గా ఉంటుంది, ట్రై చేసేస్తా. ఎరా, సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ, నేనే ఫస్ట్ వచ్చా, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా పడేడ్రా, ఎవడ్రా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా, ఏమైందిరా? ఇదేనా బాబాయ్, ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. అండి ఇస్తాను, చూడు తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా, అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు, సెల్లివో. ఇదిగో వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలర పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరు
ఎవరికి? హలో పోలీస్ స్టేషన్. మీకు ఫోన్ చేసింది ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయదనేందుకు అందరినీ కొడుతున్నాడు సార్. ఎరా, నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్, మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్? అసలు ఏం తెలుసు చెప్పన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది, వాడు చెప్పేది? రారా, స్టేషన్కి వెళ్ళాక నేనే చెప్తాను. రా.